రాజన్న సిరిసిల్ల జిల్లా చందుతి మండల పోలీసులు రెండు అంతకంటే ఎక్కువ కేసుల్లో కలుగు చేసుకున్న వారిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. అనంతరం సుమారు 40 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ ఓదెన వెంకటేష్ ఆధ్వర్యంలో మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో పలు కేసుల్లో బాధపడిన వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారు ఇప్పుడు ఏ పని చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారనే వివరాలు సేకరించారు. మరోసారి ఎటువంటి కారణం చేతనైనా కేసులు పాలు కావద్దని సూచించారు. రెండు ఆపైన కేసుల్లో ఉంటే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, సంబంధం లేని విషయంలో గొడవలు పెట్టుకోవద్దని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, చట్టాన్ని మీరు గౌరవిస్తే చట్టం మిమ్మల్ని గౌరవిస్తుందని వివరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని, ఎటువంటి పైరవీలు అవసరం లేదని తెలిపారు. చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. చందుర్తి మండలంలో వివిధ గ్రామాల లోపల డిఫరెంట్ టైప్ బాడీలీ అఫెన్సెస్లో ప్రీవియస్లీ పార్టిసిపేట్ అయి ఉన్న వాళ్ళ అందరిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీటర్స్ అందరితో ఇవాళ మాట్లాడి వారి యొక్క యాక్టివిటీస్, వారు ప్రజెంట్ ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఇకపై ఎటువంటి అఫెన్సులలో పార్టిసిపేట్ చేయకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండడం కోసం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కామన్ పబ్లిక్ అయినా, వాళ్ళకి ఏదైనా చట్ట వ్యతిరేక చర్య జరిగినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ, అఫెన్స్ జరిగినా కానీ, వాళ్ళు నేరుగా ఎటువంటి పైరవి లేకుండా ఏది లేకుండా డైరెక్ట్ నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇవ్వాలి.